గంజాయి రవాణా సాగుపై రాజకీయ నాయకుల పాత్ర ఉండొచ్చని ఆధారాలు దొరికితే ఎవర్ని వదిలిపెట్టమని డీజీపీ సవాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలోకి ముంద్రా పోర్ట్ నుండి డ్రగ్స్ వచ్చాయంటూ అనేక విమర్శలు వస్తున్నాయని అన్నారు. ఇంటర్ స్టేట్ నార్కో ట్రాఫికింగ్ పై సమీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. 6 రాష్ట్రాల పోలీస్ అధికారుల సమీక్షలో పాల్గొన్నారని డీజీపీ తెలిపారు. అనంతరం ఇంతవరకు రాష్ట్రంలోకి డ్రగ్స్ రాలేదన్నారు. కానీ గంజాయి సమస్య ఉందని దాని రూపు మాపాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. So this is the coordination meeting in regards to drugs and other narcotics substances, particularly ganja, which has been taking place across the country. And the narcotics ganja cultivation in Andhra is a problem which is ongoing since decades, maybe half a century, maybe more than that. There is a need for concerted effort. So Gata Dandu Neta Mona Neta Kichi, our honorable chief minister, given us directions. And for the most part, that we need to crack down.